హలో ఫ్రెండ్స్, కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఓ పోలీస్ డాగ్ ఎవరూ చేయని సాహసమే చేసింది. సంతబెన్నూరులోని పెట్రోల్ బంక్ దగ్గర ఓ వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉన్నాడనమాట. ఆ మృతదేహాన్ని పోలీస్ డాగ్ తుంగా 2 వాసన చూసింది. గురువారం రాత్రి 9:45 సమయంలో సంతబెన్నూరులోని పెట్రోల్ బంక్ దగ్గర హత్యకు గురైన ఓ వ్యక్తి మృతదేహాన్ని అక్కడే తిరుగుతున్న గస్తీ పోలీసులు గమనించి వాళ్ళ పై ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో అక్కడి ఎస్పీ ఉమాప్రశాంత్ స్పందించి పోలీసు కుక్క తుంగా 2ని అలాగే ఇంకొంతమంది పోలీస్ సిబ్బందిని తీసుకొని వెంటనే అక్కడి సంఘటనా స్థలానికైతే వెళ్ళారు. డాబర్ మ్యాన్ డాగ్ ఆ మృతదేహం దగ్గర వాసన చూసి ఆ హంతకుణ్ణి పసికట్టేందుకు జోరు వానలో 8 కిలోమీటర్ల దూరం అలుపు లేకుండా పరిగెత్తి చన్నాపురా అనే ఒక గ్రామానికైతే వెళ్ళింది. అక్కడ అదే సమయానికి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్న ఓ ఇంటి దగ్గర అనమాట ఆ పోలీస్ డాగ్ ఆగింది. పోలీస్ డాగ్ను ఫాలో అయిన పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి ఒక మహిళని కొట్టి ఇబ్బంది పెడుతున్న ఆ హంతకుణ్ణి పట్టుకుని ఆ మహిళను రక్షించారు ఆ పోలీసులు. తన భార్యతో ఇల్లీగల్ అఫైర్ ఉందన్న కారణంతో తన భార్యని దారుణంగా కొట్టి ఇబ్బంది పెడుతున్నంతలోనే ఆ పోలీస్ డాగ్ తుంగా 2 వచ్చి ఆ మహిళను అయితే కాపాడింది. ఇక ఆ పోలీస్ డాగ్ చేసిన సాహసాన్ని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు.